Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై చంద్రబాబు శ్వేత పత్రాల అస్త్రం ఇలా బెడ్స్ కొట్టిందా? ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఏకంగా 7 ప్రభుత్వ శాఖలపై ఆయన ఈ శ్వేతపత్రాలను ప్రకటించారు. మొత్తంగా 5 రోజుల పాటు సభలు నిర్వహిస్తే తొలి రోజు గవర్నర్ ప్రసంగం పోగా మిగిలిన 4 రోజులు కూడా ఉదయం సాయంత్రం వైట్ పేపర్ సభలే నడిచాయి. చివరాఖరుకు తేల్చింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, జగన్ భ్రష్టు పట్టించారు, కాబట్టి ఇప్పుడు సూపర్ 6 పథకాలు చూస్తేనే భయం వేస్తోందని. కట్ చేస్తే సభలు ముగిసి 3 రోజులు అయ్యాయి. జనాలలో శ్వేతపత్రాలపై టాక్ ఎలా ఉంది? తాను చెప్పింది నమ్ముతున్నారా? జగన్ను తిట్టిపోస్తున్నారా? జగన్ పాలనను అసహించుకుంటున్నారా అనే విషయాలపై పెద్ద ఎత్తున చంద్రబాబు అంతర్మదనం చెందుతున్నారు. అంతేకాదు, చూచాయగా ఈ విషయాన్ని పార్టీ కీలక నాయకుల వద్ద ప్రస్తావించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. విషయం తెలిసిపోయింది. దీంతో చంద్రబాబు గేర్ మార్చారు. శ్వేతపత్రాలపై ప్రజలు అసలు చర్చించుకోవడం లేదని, పథకాల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చెబుతున్న మాటలుగానే భావిస్తున్నారని ఒకరిద్దరు కీలక నాయకులు ఒప్పందించారు. చంద్రబాబుకు ఉన్న మిత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు ఆశించింది జగన్ను తిట్టి చంద్రబాబును ప్రజలు మెచ్చుకుంటారనే, కానీ ఇది రివర్స్ అయింది. దీంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరువు పెట్టాలని మంత్రులకు హితో పలికారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా జగన్ చేసిన అరాచకాలు ఆర్థిక విధ్వంసంపై వివరించాలని అన్నారు. ఆ వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని కలిసి ఇదే చెప్పారు. జగన్ను తిట్టిపోశారు, ఆయన వల్లే పథకాలు అమలు చేయలేకపోతున్నామన్నారు. అయినా వర్కౌట్ కాలేదు. దీంతో వెంటనే శ్వేతపత్రాల విషయాన్ని పక్కకు పెట్టి పేదలకు ఇళ్ళు పథకాన్ని తెర మీదకు తెచ్చారు. వాస్తవానికి ఇది ఇప్పుడు అమలయ్యే పథకం కాదు, వచ్చే ఏడాది నుంచి అమలు చేసే కేంద్ర పథకం. కానీ ఇప్పుడు హైప్ తీసుకురావడం వెనుక శ్వేతపత్రాలపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అరికట్టడమే కారణంగా కనిపిస్తోంది. మరి దీనిని ప్రజలు ఏ మేరకు డైజెస్ట్ చేసుకుంటారో చూడాలి.